రానా, స్కూల్కి టైం అవుతుంది. నేను రాను. రావాలి నాన్న, నేను స్కూల్కి వెళ్ళను. వెళ్ళకపోతే ఎలా వెళ్ళాలి అమ్మ? నేను బాయ్ నాన్న. అరే అరే అరే, ఏడోకరా, ఏడో చాక్లెట్ కొనిస్తాను. అరే ఓకే. అరే ఏంట్రా, అనేం చూడు, నువ్వు కూడా స్కూల్కి వెళ్తే రోజు అన్నేలాగే జాబ్కి వెళ్ళొచ్చు, మంచి బట్టలు వేసుకోవచ్చు, మంచి వాచ్ కొనుక్కోవచ్చు, ఇంకా రోజు స్టైల్ గా తయారవచ్చు. ఓకేనా? ప్రతి ఒక్కడికి పక్కన జీవితం మీద తృప్తి ఉంటది, కానీ ఇవ్వని జీవితం మీద వానికి తృప్తి ఉండదు. నాన్న అంశు, నాన్న అంశు, లే నాన్న, ఎంతసేపు పడుకుంటావు? లే నాన్నకు లేట్ అవుతుంది కదా. లే నాన్న, స్కూల్కి వేసుకొని వేసుకొని బ్యాగ్ బర్ఫ్ అవుతుంది. అదిగో అన్నయ్య, అన్నయ్యలాగా అవుతావురా పెద్దయ్యాక రోజు. హే, స్కూల్కి వెళ్తున్నావా? గుడ్ బాయ్. పద, స్కూల్కి వెళ్దాం. అంశు, ఏం పెట్టింది మమ్మీ టిఫిన్ ఇవ్వాలి నీకు? హాయ్ అంశు. హై ఫై. చాక్లెట్. హే వావ్, థ్యాంక్ యూ. బాయ్ 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 సార్. బాయ్. ఏ అంశు, ఏ అంశు, లేట్ అవుతుందిరా, రా నాన్న. మమ్మీ బాయ్. ఏ అంశు, ఏం చూస్తున్నావు అక్కడ? నాన్న అన్న ఎందుకు వస్తలేడు? కొన్ని రోజులుగా రామ్ కనిపించకుండా పోతాడు. అంశు ఫేస్ లో స్మైల్ పోతుంది. ప్రతిరోజు వాళ్ళ నాన్న రామ్ ను చూపిస్తూ తన కథ చెప్తూ స్కూల్కు తీసుకెళ్లేవాడు. ఈసారి ఎవరి కథ చెప్పాలో తెలియక నోటి నుండి మాటలు రాలేదు. అంశు రామ్ కోసం రోజూ ఎదురు చూస్తుంటాడు స్కూల్ బ్యాగ్ తో రెడీ అయ్యి. అనుకోకుండా ఒకరోజు, ఎట్లున్నావురా, బాగున్నావా? హాయ్ సార్. చూసుకొని పరిగెత్తొచ్చు కదరా. హలో బాబు, ఎలా ఉన్నావు? బాగున్నా, మీరెలా ఉన్నారు? బాగున్నాను. ఆ ఏరియాలో ఉండడం లేదా?
సడన్గా కనిపించకుండా పోయావు అంటే వీడు రోజు నిన్నే అడుగుతున్నాడు, ఏం చెప్పాలో తోచట్లేదు. ఇలా రోడ్ మీద నిల్చున్నావేంటి? అది ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు సార్. అవును, మీరు ఈ టైంలో ఎక్కడి నుంచి వస్తున్నారు? వీని ట్యూషన్ నుంచి తీసుకొస్తున్నా. ఓ, నెక్స్ట్ మంత్ నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. మిమ్మల్ని చూస్తుంటే మా నాన్న గుర్తొస్తున్నాడు సార్. మా నాన్న కూడా ఇలాగే నన్ను స్కూల్కి తీసుకువెట్టాడు. కాకపోతే అప్పుడు హీరో సైకిల్, ఇప్పుడు హీరో బైక్, అంతే, ఇంకేం మారలేదు. నేను కూడా వీళ్ళనే స్కూల్కి ఇలా నడుస్తుంటే మా నాన్న మీలాగే కథలు చెప్పుకుంటూ నన్ను స్కూల్కి తీసుకువెట్టాడు. మా నాన్న నాటకాలు వేసేవాడు సార్. మా నాన్న డైలాగ్ చెప్తే చప్పట్లు, విజిల్స్ కొట్టేవాళ్ళు. ఆ చప్పట్లు చూసి నేను కూడా సినిమా హీరో అయిదాం అనుకున్నా. నాకు సినిమాలు అంటే పిచ్చి సార్. కానీ ఇలా ఇదిగో, నాన్న వేలు పట్టుకుని నడక నేర్పించింది సార్. అట్లాంటిది నాన్న అడుగుజాడల్లో నడవడం తప్ప. మీరే మా రోల్ మోడల్ సార్. ఎవ్వ డాడీ వాడికి హీరో. మీరే మా పక్కింటోని ఎదురింటోని చూపించి నేర్చుకోని అంటారు. పిల్లలకి కథలు చెప్పకండి సార్. మంచిగా చదువుకుంటే మంచి జాబ్ వస్తుంది, మంచి బట్టలు వేసుకోవచ్చు, మంచి ఇల్లు కట్టుకోవచ్చు, సమాజంలో మంచిగా బతకొచ్చని. అది కాదు సార్. స్టడీ అంటే నాలెడ్జ్. చదువుకుంటే వానికి ధైర్యం వస్తుంది. వాని కాళ్ళ మీద వాడిని నిలవడానికి ఏదో ఒకటి నేర్చుకుంటాడు. సమాజంలో ఎట్లా బతకాలో తెలుసుకుంటాడు. అంతేగాని ఆ పక్కింటి ఎరిపప్ప కానీ ఎదురింటి పులిహోర కానీ చూపించి వాడిలా అయిపోంటే తల్లిదండ్రులు మీరు ఎందుకు సార్? ఒకప్పుడు పిల్లలు అన్నం తినకపోతే ఇంటి బయటకు వచ్చి చంద్రుని చూపిస్తూ కథలు చెప్పుకుంటూ తినిపించేటోళ్ళు సార్. ఇప్పుడు బిల్డింగ్ ఎక్కినా చంద్రుడు మనకు కనిపించాడు. ఎందుకంటే చంద్రుడిని కమ్మేసి ఎల్ఈడి లైట్స్తో ఉన్న పెద్ద పెద్ద బిల్డింగ్లు కనిపిస్తాయి. ఆ బిల్డింగ్లో నువ్వు జాబ్ కొట్టాలరా, అందులో మనం ఉండాలరా, ఆ పైన వెళ్తుంది చూడు ఫ్లైటు, దాంట్లో నువ్వు తిరగాలరా అని చెప్తూ తినిపిస్తున్నారు సార్. అంతస్తుల కోసం కాదు సార్, ఆశయాల కోసం ఎట్లా పరిగెత్తాలో నేర్పించండి. త్రివిక్రమ్ గారు ఒక మాట చెప్పారు సార్, మనం బయటికి ఏదైతే కనిపిస్తామో అది మనం కాదని. అది నిజం సార్. మీరు రోజు ఏదైతే నన్ను చూసేవాళ్ళు అది నేను కాదు సార్. వీడికి రోజు నన్ను చూపిస్తూ అన్నలా అయిపో అన్నలా అయిపోంటే నాకు భయం వేస్తుంది సార్. నన్ను నేను మోసం చేసుకుంటూ వాడిని మోసం చేస్తున్నానని. వీడి ఫ్యూచర్ నా ఈ బతుకు సార్. అయినా మీరు నాలంటోళ్ళని చూపిస్తూ అలా అయిపో ఇలా అయిపో అని చెప్తున్నారు. అసలు జాబ్ చేసేటోడి కష్టాలు మీకు తెలుసా? అంతెందుకు? నా కష్టాలు మీకు తెలుసా? చేతులు నొప్పుడుతున్నాయి సార్, కీబోర్డ్ కొట్టి కొట్టి కొట్టి. కింద మంటలేస్తుంది సార్ కుర్చీలో కూర్చొని కూర్చొని. ఇష్టమైన దానికోసం కష్టపడితే ఒంటి పైన జారే చెమట బొట్టు కూడా హాయినిస్తుంది సార్. మాకిష్టం లేని పనికే ఆఫీస్కి లేట్ అవుతుందని అలారం పెట్టుకుని పొద్దుగాలనే లేచి రెడీ అయ్యి ఈ ఉరుకుల పరుగుల నగరంలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రెడ్ పడితే ఓపికతో ఆగి గ్రీన్ పడిన వెంటనే రైట్ టైంకి ఆఫీస్కి వెళ్ళి ఎంతో పద్ధతిగా బాధ్యతగా పనిచేసుకుంటాం. అట్లాంటిది మాకిష్టమైన పనిస్తే ఇంకెంత పద్ధతిగా బాధ్యతగా పనిచేస్తాం సార్. మీరెందుకు మా గురించి భయపడడం? ఒక్కసారి ఆలోచించండి సార్. ఈ ఏజ్లో మీ కొడుకు ఏ క్రికెట్ బ్యాటో, కారో, బైకో పట్టుకొని ఆడుకుంటున్నాడో మీకు తెలుసు కదా. అది కొనియండి సార్. వాడికి మీ ఆస్తులు అవసరం లేదు. మీరు అడిగారు కదా సార్ ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావు అని. వీళ్ళలాగే నాకు నైట్ షిఫ్ట్ వేశారు సార్. మనం ఇంత కష్టపడి చదివిన చదువు మన దేశంలో జాబ్స్కి పనికిరాదు సార్. ఆ చదివిన చదువు అంతా ఇట్లా వేరే దేశానికి నైట్ షిఫ్ట్ చేయడానికి పనికొస్తుంది సార్. ఇంకేం మారలేదు. నా క్యాబ్ కూడా వచ్చేసింది సార్. ఒక్కసారి ఆలోచించండి. వాడి చదువుతో పాటు వాడికి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాన్ని ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే వాడే మన ఫ్యూచర్. పాపుంది. ట్యూషన్ టీచర్ ఏమంది నాన్న? ఏమని లేదా? ఏమైందండి? అదోలా ఉన్నారు. జో జోల 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 రేల రేలమ్మ జోల జోల ఏడువ కురేల తల్లి మా తెలగాన తీగ. మనకు ఇంత మంచి పాడుతున్నావు అని ఎందుకు సింగర్గా లేవు? ఇంకో 2 డేస్ రా, రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి. సరే ఈవినింగ్ కలుస్తా, బాయ్ రా. అవును డాడీ, నాకు చిన్న డౌట్. నన్ను చిన్నప్పటి నుంచి ఆర్మీకి వెళ్ళాలని అంత ఇన్స్పైర్ చేశారు.
మీరెందుకు ఆర్మీకి వెళ్ళలేకపోయారు? హలో దివ్య, కంగ్రాచులేషన్స్. ఏంటి, డ్యాన్స్ కాంపిటీషన్లో ఫస్ట్ వచ్చావంట? ఒక్క నిమిషం, నేను మళ్ళీ కాల్ చేస్తా. అమ్మా, మన దివ్య ఉంది కదా, డ్యాన్స్ కాంపిటీషన్లో ఫస్ట్ వచ్చిందంట. అవునమ్మా, నువ్వు క్లాసికల్ డ్యాన్సర్ అవుదాం అనుకున్నావు కదా, మరి ఎందుకు కాలేకపోయావు? డాడీ, ఇంత మంచి స్మెల్ వస్తుంది, ఏం కుక్ చేసావు? వావ్, ఆమ్లెట్. ఇంత బాగా కుక్ చేస్తారు, మీరు షెఫ్ ఎందుకు అవ్వలేదు? అమ్మా, నువ్వు ఇంత బాగా గుర్తావు కదా, నీ డిజైన్స్ అన్నీ బాగుంటాయి, నువ్వు ఫ్యాషన్ డిజైనర్ ఎందుకు కాలేదు? మనకు అనేక కారణాలుంటాయి, ఒక్కోసారి సమాధానం రాదు పిల్లలు అడిగిన ప్రశ్నలకి. ఆ క్షణం మీ లైఫ్ మీ కళ్ళ ముందు కనిపిస్తుంది కదా, ఆ ఒక్క క్షణం ఆలోచిస్తే మీ పిల్లల భవిష్యత్తుకు పునాది అవుతుంది. ఎవరైతే గోల్స్ అన్ని పక్కన పెట్టి వాళ్ళ కళల్ని కథలుగా చెప్పుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ చిత్రం అంకితం. డాడీ.